తూర్పు గోదావరి జిల్లా నిడదవోలిలో సచివాలయ సిబ్బంది సమయ పాలన పాటించడం లేదు. నెహ్రూ నగర్ లోని సచివాలయ సిబ్బంది 11 గంటలకు తమ కార్యాలయాలకు వస్తున్నారు. ప్రజలు మాత్రం తమ పనుల కోసం 9 గంటలకే కార్యాలయం చేరుకుంటున్నారు. దీంతో సిబ్బంది లేక గంటలు గంటలు పడిగాపులు కాస్తున్నారు. సిబ్బంది వెనుక వైపు నుంచి ఆఫీసులోకి ప్రవేశిస్తున్నారు. అదేమని అడిగితే తాళాలు లేకపోవడం వల్ల వెనుక నుంచి రావాల్సి వచ్చిందని సిబ్బంది చెప్తున్నారు. తాళాలు వేసిన సచివాలయ సిబ్బంది ఎన్నికల విధులకు వెళ్లడం వల్ల ఇబ్బంది పడుతున్నట్లు వివరిస్తున్నారు. సచివాలయ సిబ్బంది నిర్లక్ష్య వైఖరిపై ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఈ సచివాలయాలు 2 మున్సిపల్ చైర్మన్ వార్డు పరిధిలో ఉండడం విశేషం. మీ దగ్గర ఇలాగా బయట జనాలు ఉన్నారు కదా, సచివాలయం టైం 11 అయింది ఇప్పుడు. సచివాలయం తీసుకుంటారా, తాళాలు తీసుకుంటే బయట జనాలు ఉన్నారు, వాళ్ళకి ఏమైనా సమాధానం చెప్పారా? తాళాలు తీసుకుంటారు కదా సచివాలయానికి, 11 అయింది ఇప్పుడు. ఈ దొడ్డిదారిని తీసుకోవాల్సిన పనే వచ్చింది, దొడ్డిదారి తలుపులు తీసుకున్నాయండి. మెయిన్ తాళం లేదా? మెయిన్ తాళం తీయకుండా రాదు. ఏదైనా జరిగితే అసలు ఈ దొడ్డిదారిని రావాల్సిన పనే వచ్చింది మీ స్టాఫ్ అంతా. మెయిన్ తాళం తీయకుండా లోపలికి వెళ్ళవచ్చారు మీరందరూ. మెయిన్ తాళం వేసి ఉంది, దొడ్డి తలుపులన్నీ తీసేసి ఉన్నాయి, ఎందువల్ల ఉన్నాయి? మీరు ఎలా వచ్చారు? ఏదైనా జరిగితే మెయిన్ ఐటమ్ పోతే ఏం చేస్తారు, సమాధానం ఎవరు ఇస్తారు? ఎక్విప్మెంట్ ఏమైనా పోతే సమాధానం ఎవరు చెప్తారు? రావచ్చా?